నమస్తే, నేను సిరి. దేవరా వచ్చైతే 1 వీక్ అయింది. సో ఈ 1 వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ నుంచి అయితే మన 2nd వీక్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈ 1 వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, దేవరా వచ్చేసి అయితే మొత్తానికి అయితే 1 వీక్ అయిపోయింది. ఇవాళ నుంచి 2nd వీక్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ 1st వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? దేవరా తన బాక్స్ ఆఫీస్ జర్నీని 1 వారం ముగించుకుంది. సో ఈరోజు నుంచి మనం 2వ వారంలోకి అడుగు పెట్టాం. సో మొదటి వారంలోనే సో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి అడుగుపెట్టి, సో ఏదైతే థియేట్రికల్ ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పటికే 15 కోట్లు ఎక్కువగా, అంటే 17 కోట్లు ఎక్కువ వచ్చిందని చెప్పాలి. 182 కోట్ల చిల్లర అని చెప్పేసి అంచనా వేశారు. సో ఇంకా పైన ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ చూసుకుంటే 184 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అని చెప్పేసి లెక్క కట్టారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 199 ప్లస్ షేర్ వచ్చేసింది. అంటే దాన్ని బట్టి 15 కోట్లు పైనే ఇప్పటివరకు లాభాలు అందుకున్నారు నిన్నటి వరకు. సో అందులో మేజర్ ఎక్కువగా లాభాలు ఆర్జించింది నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్స్, అలాగే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్రాజు, అలాగే నార్త్లో వీళ్ళే ప్రొడ్యూసర్సే అక్కడ ఓన్గా రిలీజ్ చేశారు కరణ్ జోహార్ తోటి, అక్కడ కూడా మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు. సో ఎలా ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అవన్నీ ఒకసారి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం బట్టి ఒకసారి చూద్దాం ఎలా వచ్చాయేంటి అనేది. సో మొదటి రోజు ముగిసేసరికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో 122.5 కోట్ల షేర్ వచ్చింది. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వాల్యూ 112.5 కోట్లే, అంటే 10 కోట్లు ఇక్కడే ఎక్కువ వచ్చేసింది అన్నమాట, షేర్ వచ్చేసింది. సో మంచి లాభాలు అందుకున్నారు. యాక్చువల్గా మొన్నటి వరకు చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి ఆంధ్ర ఏరియా, రాయలసీమ కాకుండా, అలాగే తెలంగాణ ఇవి బ్రేక్ ఈవెన్ లాభాల్లోకి వచ్చాయి. నిన్న రాయలసీమ ఏరియా అయినటువంటి సీడెడ్ అని మనం చెప్పుకునే ఏరియా కూడా నిన్న అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి అడుగుపెట్టిందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఏంటంటే నిన్న 2వ రోజు సెలవు కావటం వల్ల, జాతీయ సెలవు దినం కావటం వల్ల మంచి కలెక్షన్స్ వచ్చాయి. మళ్ళీ వేరే నిన్న మళ్ళీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సో ఆఫీసులు అవి ఉండటం వల్ల, సో ఓవరాల్గా నిన్నటి వరకు నిన్న ఒక్కరోజు చూసుకుంటే 281 లక్షల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పటివరకు నైజామ్లో 49.43 కోట్ల షేర్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే అందులో యాక్చువల్గా దాన్ని బిజినెస్ వాల్యూ వచ్చి 44 కోట్లే, అంటే 5 కోట్ల పైనే నీకు ఇక్కడ తెలంగాణ ఒక్క ఏరియాలోనే లాభం వచ్చింది. అలాగే సీడెడ్ అయితే చూసుకుంటే 22 కోట్లకి ఆల్రెడీ 22.62 కోట్లు, అంటే 60 లక్షల పైనే షేరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడే డిస్ట్రిబ్యూటరు. ఇక మిగతా రిమైనింగ్ ఆంధ్ర అంతా చూసుకుంటే, అంటే ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ ఏరియా వరకు చూసుకుంటే ఇక్కడ మొత్తం కలిపి 46 కోట్లకు అమ్మారు. చూస్తే ఇక్కడ 50 కోట్లు వచ్చింది. సో అంటే 4.5 కోట్లు లాభం ఆల్రెడీ వచ్చింది. ఇది అంటే హ్యాపీ. సో తెలుగు రాష్ట్రాల్లో ముందు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీ నోట్లోకి వచ్చేసారు. ఇక కర్ణాటక వచ్చేటప్పటికి రిమైనింగ్ సౌత్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో 16 కోట్లకు గాను 14.85 కోట్లు, ఇంకొక 1.15 కోట్లు వస్తే అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అంటే 1.25 కోట్లు అనుకోండి ఖర్చులు అవన్నీ కూడా చూసుకుంటే. సో తమిళనాడులోనే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అక్కడ 6 కోట్లకి అమ్మితే 3.85 కోట్లు వచ్చింది, ఇంకా 2.15 కోట్లు రావాలి. అది కొంచెం కష్టసాధ్యంగా చెప్తున్నారు ట్రేడ్ వర్గ వాళ్ళు. కేరళ కూడా కొద్దిగా లక్షల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. 1 కోటి రూపాయలు అనుకుంటే అక్కడ 83 లక్షల్లో వచ్చింది, ఇంకా 17 లక్షలు రావాలి. ప్రస్తుతం షేర్ అంతగా రావట్లేదు అక్కడ, చాలా తక్కువ నమోదవుతుంది. సో హిందీ మిగతా నార్త్ బెల్ట్ అంతా కూడా 20 కోట్లు దాని వాల్యూ అయితే ఇప్పటికే 25 కోట్లు వచ్చేసింది. సో అట్లా మొత్తం ఓవరాల్, అలాగే
ఓవర్సీస్ చూసుకుంటే 27 కోట్లకు గాను 32 కోట్లు వచ్చింది. ఇలా మొత్తంగా 199,43,00,000 వచ్చింది షేర్ వాల్యూ. సో యాక్చువల్ ఇందాక నేను చెప్పినట్టుగా 184 కోట్లు అయితే బ్రేక్ ఏమైనా అయిపోద్ది అనుకుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 200 కోట్లు 16-17 కోట్లు లాభం వచ్చింది ఇప్పటికే. ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ వన్ వీక్ దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నటువంటి దేవర 2వ వారంలోకి అడుగుపెట్టాడు. సో మొత్తానికి ఇప్పటికీ కూడా అంటే హిందీ బెల్ట్లో అక్కడ ఆల్రెడీ 50 కోట్ల నెట్కి చేరువలో ఉంది, ఇప్పటికే 48 కోట్ల దాకా వచ్చింది. సో ఈరోజు మేబీ ఈరోజు తోటి ఆ 50 కోట్ల రూపాయలు కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆ టార్గెట్ కూడా రీచ్ అవుతుందని చెప్పి అక్కడి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. బట్ ఏదేమైనా హిందీ వర్షన్ మొదట అసలు అనుకోలేదు ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ మినిమం బజ్ తోటి రిలీజ్ అయింది. మార్నింగ్ షోస్ మ్యాట్నీలు కూడా చాలా తక్కువ ఆక్యుపెన్సీయే నమోదయ్యాయి. కానీ సాయంత్రానికి వచ్చేటప్పటికి టాక్ వల్ల కానివ్వండి, మొత్తానికి మాస్ బెల్ట్లో ఫస్ట్ షో సెకండ్ షో ఏదైతే నైట్ షోస్ బాగా రైజ్ అయ్యి ఆ సినిమా పుల్ చేసేది, సినిమా కలెక్షన్స్ని పుల్ చేసాయని చెప్పాలి. అట్లా సో మొదటి రోజు కంటే 2 రోజు ఎక్కువ వచ్చింది, 2 రోజు కంటే 3 రోజు ఎక్కువ వచ్చింది. అలాగే మధ్యలో సోమ మంగళవారాలు కొంచెం డల్ అయినా మళ్ళీ బుధవారం గాంధీ జయంతి రావటం, సో మళ్ళీ ఆ రోజు మంచి కలెక్షన్స్ అక్కడ నమోదయ్యాయి. అలా మొత్తానికి అక్కడ కూడా పాస్ అయిపోయాడు, హిందీ బెల్ట్లో కూడా పాస్ అయిపోయాడు. సో ఏదైతే దేవరం రాజమౌళితో చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్లాప్ వస్తుంది అనే ఏ మిత్ అయితే ఉందో, ఏ సెంటిమెంట్ అయితే ఉందో దాన్ని తుత్తునీలు చేసేసాడు జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. అలాగే ఒక భయంకరమైనటువంటి డిజాస్టర్ చవి చూసుకున్న డైరెక్టర్ కొరటాల శివకి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు ఈ హిట్ తోటి. సో అలా మొత్తానికి ఇద్దరు కూడా ఈ సినిమాతో లాభపడ్డారు. పైగా జూనియర్ ఎన్టీఆర్కి ఇది హ్యాట్రిక్ హిట్ మూవీ, అరవింద సమేత, 666, ఇప్పుడు దేవర. సో వరుసగా 3 హిట్లతోటి జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు, మంచి హైలో ఉన్నాడని చెప్పాలి. సో నెక్స్ట్ అతను ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే వస్తుందని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలుసు. సో కేజీఎఫ్ తర్వాత సలార్, సో వరుసగా అతను కూడా బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఒకదాని నుంచి ఒకటి. సో ఇప్పుడు అలాంటి అతను ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ల మీద ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ కలయికలో రాబోయే ఆ సినిమా ఇక ఏ స్థాయిలో ఉంటుందో జనం ఊహకే మనం వదిలేద్దాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.